हेलो माय डियर बिजी बिजी फ्रेंड्स, नेनु मी अनु, वेलकम टू माय चैनल एएस वर्ल्ड। फ्रेंड्स, ई रोज़ नेनु मीकु ई श्रावण मासंलो अम्मवारिकी नैवेद्यंगा पेट्टे प्रसादालनु एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु। वीटिनी ईजीगा एला प्रिपेर चेयालि दानिकी कोन्नि ट्रिक्स कूडा चेप्पबोतुन्नानु। सो ई वीडियोनि मिस अवकुंडा एंड वरकु चूडंडि। బెల్లం పరమన్నం ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా తయారవుతుంది కదా, మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। దీనికోసం నేను 1 గ్లాస్ రైస్ని ఈ విధంగా గంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను। తర్వాత దీంట్లోంచి వాటర్ని డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో 2 గ్లాసుల పాలు అలాగే 2 గ్లాసుల నీటిని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మరిగించాలి। ఈ విధంగా పాలను బాగా మరిగించుకున్న తర్వాత దీంట్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసుకొని ఈ రైస్ ని బాగా మెత్తగా ఉడకనివ్వాలి। ఈ విధంగా రైస్ అంతా బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోకి 1 కప్ వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। మీరు స్వీట్ ని మరీ ఎక్కువగా ఇష్టపడినట్లయితే మరి కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ వరకు నెయ్యి అలాగే 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక pan పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసి దీంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని బాగా వేయించుకోవాలి। ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ ని మన పరమన్నంలో వేసి మిక్స్ చేసుకోవాలి। అంతే, ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన బెల్లం పరమన్నం రెడీ అయిపోయినట్లే। ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు బెల్లం కూడా హెల్త్ కి చాలా మంచిది। సో దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి। పూర్ణం పూరలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మరియు ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। మరి వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా। దీని కోసం నేను 1 కప్ శనగపప్పును ఈ విధంగా 2 గంటల పాటు నానబెట్టి పెట్టుకున్నాను। దీంతో పాటే 1 కప్ మినపగుళ్ళు అలాగే 1 కప్ రైస్ ని ఈ విధంగా 4 గంటల పాటు నానబెట్టి ఉంచుకున్నాను। ఇప్పుడు శనగపప్పుని ఒక కుక్కర్ లో వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి। అది ఉడికే లోపు మనం మినపగుళ్ళు అలాగే బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా, వీటిని ఒక మిక్సర్ జార్ లో వేసి ఈ విధంగా కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। పప్పు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి 1 కప్ వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। మీరు స్వీట్నెస్ ని మరీ ఎక్కువగా ఇష్టపడినట్లయితే బెల్లాన్ని మరి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు। ఈ మిశ్రమం అంతటిని బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్ లో వేసి ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి। తర్వాత దీన్ని ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకొని కొంచెం గట్టిపడే వరకు బాగా ఉడకనివ్వాలి। ఇది చల్లార్తే ఇంకా ఎక్కువగా గట్టిపడుతుంది। ఈ విధంగా పూర్ణం చల్లారిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకొని ఈ పూర్ణాన్ని ఈ విధంగా మీకు నచ్చిన సైజ్ లో ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి।
ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పూర్ణం బౌల్స్ని పిండిలో ముంచి వేయడమే. ఈ విధంగా స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే అసలు పగలకుండా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. దద్దోజనం దీని టేస్ట్ అయితే ఇంకా మన అందరికీ తెలిసిందే కదా. మరి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను 1 బౌల్ రైస్ని తీసుకున్నాను. ఇది ప్రసాదం చేస్తున్నాం కాబట్టి రైస్ ఎప్పుడు వేడివేడిగానే ఉండాలి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ని మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. దీంతోపాటే 2 టేబుల్ స్పూన్స్ వరకు చికెన్ పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మిల్క్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ వీడియోలో చూపిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి అలాగే జీలకర్ర ఆవాలను కూడా వేసి ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత దీంట్లోకి కొంచెం శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 3 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని కర్డ్ రైస్లోకి యాడ్ చేసుకోవడమే. అవసరమైతే దీనికి ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వడలు ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను 1 కప్ మినపగుళ్ళను ఈ విధంగా 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి వేసి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా వడలను వేసుకోవాలి. నేను ఈ విధంగా చిల్లులు ఉన్న గరిటతో కొంచెం వాటర్ని అప్లై చేస్తూ వేసుకున్నాను. మీరు డైరెక్ట్గా హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వడలను 2 వైపులా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన మినపవడలు రెడీ అయిపోయినట్లే. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుంది. సో మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను 1.5 గ్లాస్ రైస్ని ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాను. ఈ విధంగా రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. మరియు ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ని కూడా వేసి ఉడికించుకుంటే రైసు ఈ విధంగా పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ను తీసుకొని దాంట్లోకి 1/2 స్పూన్ వరకు మెంతులు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు వేసి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలను కూడా వేసి బాగా వేగించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీనిని ఒక మిక్సర్ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 4 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి చిక్కటి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని బాగా చిక్కగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దీంతోపాటే రుచికి సరిపడా సాల్టు అలాగే చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఎనిమిది నుంచి 10 నిమిషాల తర్వాత ఈ విధంగా చింతపండు నుంచి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపును రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. దీంతోపాటే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా వేసి వీటితో పాటే 6 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకొని దాంట్లోకి ఈ చింతపండు గుజ్జును వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. మనం పచ్చిమిర్చిని చింతపండు గుజ్జులో వేసాం కాబట్టి తాలింపులో వేయలేదు. మీరు దాంట్లో వేసుకోకుండా తాలింపులో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా యాడ్ చేసుకొని దీంతోపాటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి.
అవసరమైతే కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయినట్లే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా ఎంత బాగుందో. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.